అందరికీ నమస్కారం. ఈరోజు పండుగ విశేషం కాబట్టి శుభాకాంక్షలు చెప్పాలి. అందరి జీవితాలలో ఏలుగులు నింపి నవ్వులు పోయించి ఎలాగైతే మనసులో నరకాసురుణ్ణి వధించినటువంటి మనసులోని చెరునంతా తీసేసి ఏలుగుల జీవితంలో కాంతి జ్యోతులు నింపాలని, అబ్బా ఇదైతే నాకు జఫనీకి వస్తలేదు, ఒక వరుస క్రమంలో జఫనీకి వస్తలేదు. ఆర్ట్స్ ఆఫ్ మెసేజ్లు వచ్చినాయి, అవే చూసి చూసి అలవాటై మీకు అప్పచెప్పాలనుకున్నా కానీ రాలేదు. ఓకే, ఇది చెప్పకపోవడం వల్ల రాకపోవడం వల్ల పెద్ద ఫర్మాదం ఏం లేదు కాబట్టి ఫర్మాదం వల్ల మనం దేంతో వస్తుంది అంటే సేఫ్గా జరపకపోతే ఫర్మాదం వస్తుంది. అందుకే సేఫ్ దీపావళి కోసం మనం ఒక చిన్న వీడియో చేస్తున్నాం. అయితే పద్ధతి సంస్కృతి జాగ్రత్త అనేది బుగులు భయం ఏడుండాలంటే ఒక పద్ధతి అనేది చూపెడతాం. పద్ధతి అంటే ఎట్లా ఉండాలి? ఇప్పుడు మనం దీపంతలు వెలిగించుకోవాలి. చూపెడతాం దీపంత వెలిగించుకోవాలంటే, అవును నా ఇష్టం వచ్చినట్టు నేను పండుగ చేసుకుంటే చేసుకోవచ్చు. అప్పుడు మీకు ఇది చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? ఎప్పుడో గుడిసెలల్లా మనం కరెంటు లేని జమానాల చిన్నగా ఉన్నప్పుడు వెలిగించుకున్నట్టుంది కదా. మరి ఇదే పండుగ రోజు వెలిగించినాం అనుకో, అందరు ఏమంటారు? నువ్వు సంస్కృతి సాంప్రదాయాలను ఏం చేస్తున్నావు, దొరికినవనుకో నిన్ను ఫొల్లు ఫొల్లు ఫొట్టు ఫొట్టు అంటాను, కామెంట్ పెట్టబుద్ధి అవుతుంది కదా. మరి నేను పద్ధతి తప్పి పండుగ చేయాలని ఉండదు కదా. అందుకే దివిల పండుగ కంటే ఈ ప్రమిదలు కాదు, మనం ఈ దీపాలు కాదు చూపెట్టవలసినవి, ముట్టియవలసినవి ఈ దీపాలు. ఎందుకంటే ఇది ఒక పద్ధతి, ఒక వాతావరణం క్రియేషన్ చేస్తుంది. దేవునికి ఇష్టమైంది పద్ధతి సంస్కృతి అన్నట్టు మనం జరుపుకుంటాం. అదేవిధంగా పటాకులు, అదే టఫాసులు, పటాకులు, ఫటాకాయలు, టఫాకాయలు ఎట్లా కాల్చాలి? దూరం నుంచి మంచిగా వెలిగించి చిన్న చిన్న సఫ్ఫుడు వచ్చేటివి సూర్సూరు బత్తీలు పేల్చాలి, కాల్చాలి. కానీ మనం ఏం చేస్తున్నాం, పెద్ద పెద్దయే నాకేమవుతుంది నాకేం కాదు అని చెప్పి ఇట్లా నేను చేతిలో పట్టుకొని ఇట్లా వేల్చుడు, పెద్ద పెద్ద లస్కిం బాంబులు కూడా నాకేమవుతుంది అంట అని చేతుల మీద, భుజాల మీద, కాళ్ళ మీద ఏం కాదన్నట్టు చాలా సింపుల్గా చేసేస్తుండ్రు. కానీ చేతిలో వెళ్ళాక ఎన్ని మనం ఫర్మాదాలు ఎన్ని చూసినాం, దేశవ్యాప్తంగా కొన్ని ఏళ్ళ మంది ఫర్మాదాల బారిన పడుతుండ్రు. అట్లా కాకుండా ఉండటం కోసం జర బుగులు భయంతో వీటిని వేల్చాలి. తక్కువ వేల్చుండి పొల్యూషన్ చేయొద్దు. మనం మన బాధ్యత కూడా ఉంది, భావితరాలకు మనకు మనము మంచి వాతావరణాన్ని, పొల్యూషన్ లేని గాలిని అందించాలి, వాతావరణాన్ని అందించాలి. కాబట్టి మనందరి మీద బాధ్యత ఉంది. ఇటువంటివన్నీ మనం తీసేద్దాం, పద్ధతిగా జరుపుకుందాం, దూరం నుంచే వేల్చుదాం. సూర్సూరు బత్తీలు చాలా సేఫ్టీగా ఉంటాయి, దండం అనే సఫ్ఫుడు రాదు, పొగ రాదు ఎక్కువ. ఓకేనా? అందరికీ దివిల పండుగ శుభాకాంక్షలు.